वेलकम बैक टू द चैनल। इप्पुडु चेप्पे टापिक पेर एंटंटे प्रिडिक्टिव पार्सिंग टेबल फर् ए गिवन ग्रामर। अंटे मनकु ओक ग्रामर इस्तारु, ओक स्ट्रिंग इस्तारु, आ स्ट्रिंग अनेदि असलु ई ग्रामर नुंचि तीसिन स्ट्रिंग कादा अनि असलु ई कॉन्सेप्ट। फस्ट असलु ई कॉन्सेप्ट कि वेल्ले मुंदु ओवरॉल गा असलु आर्किटेक्चर अनेदि चूद्दाम असलु एला उंटदनि। फस्ट नेनु ओक कंपैलर की इनपुट इच्चा, ए प्लस बी अने इनपुट इच्चानु अनुकोंडि, असलु आ इनपुट नदि एला तीसुकुंटदि అనేది చూద్దాం ఇప్పుడు। సో ఫస్ట్ మనం ఏ ఇన్పుట్ అయితే ఇచ్చామో ఆ ఇన్పుట్ ఫస్ట్ a ప్లస్ b, అది తర్వాత ll1 పార్సర్ అనే దానికి వెళ్తది। ఫస్ట్ ఇన్పుట్ ఎక్కడికి వెళ్తది అంటే ఇన్పుట్ బఫర్ లోకి వెళ్తది, అంటే అక్కడి నుంచి స్టాక్ కి వస్తుంది। స్టాక్ వచ్చి స్టాక్ నుంచి పార్సింగ్ టేబుల్ వస్తుంది। సో నువ్వు ఏ ఇన్పుట్ అయితే ఇచ్చావో ఆ ఇన్పుట్ బఫర్ లోకి వస్తుంది అన్నమాట। ఆ ఇన్పుట్ బఫర్ లోకి వచ్చాక పార్సింగ్ టేబుల్, బఫర్ అంటే నువ్వు ఇచ్చిన ఇన్పుట్ మొత్తం ఒకసారి తీసేసుకుంటుంది, తీసేసుకుని నీ ఇన్పుట్ మొత్తంలో ఒక్కొక్క పార్ట్ కి డివైడ్ చేసుకుని ఆ ఒక్కొక్క పార్ట్ బఫర్ లోకి డివైడ్ చేసి స్టోర్ చేస్తుంది అన్నమాట। ఆ బఫర్ లో ఉన్న ఎలిమెంట్స్ మొత్తము కూడా ఒక్కొక్క ఎలిమెంట్ ఈ ll1 పార్సర్ అనే దానికి వస్తాయి। ఆ ll1 అనే పార్సర్ దానికి వచ్చాక అందులోని వేరియబుల్స్ తర్వాత ఈ స్టాక్ లోకి వస్తాయి, తర్వాత ఈ స్టాక్ నుంచి పార్సింగ్ టేబుల్ లోకి వస్తాయి అన్నమాట। సో ఈ విధంగా ఆర్కిటెక్చర్ అనేది ఫామ్ అవుతుంది। ఇంకొకటి ఏంటంటే నీ ఎగ్జాంపుల్ నువ్వు ఇన్పుట్ ఏ ప్లస్ బి అనే ఇస్తున్నావు అనుకోండి, నువ్వు ఇన్పుట్ ఏదైతే ఇద్దాం అనుకున్నావో అది ఇచ్చేసాక డాలర్ సింబల్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయాలి। ఎందుకు ఇక్కడ డాలర్ సింబల్ మెన్షన్ చేయాలి అంటే నేను ఇచ్చే ఇన్పుట్ ఇంతే, ఇంతకన్నా ఏమి లేదు అని చెప్తాను కదమాట, డాలర్ సింబల్ ఇవ్వాలి ఖచ్చితంగా। నువ్వు ఒక డాలర్ సింబల్ అనేది ఇవ్వలేదు అనుకో, ఏమైంది అంటే కంపైలర్ అనేది ఇంకా ఇన్పుట్ ఇస్తున్నాడేమో యూజర్ అని వెయిట్ చేస్తూ ఇన్ఫినిటీ లూప్ వెళ్ళిపోతుంది అనమాట। అంటే ఇంకా రన్ అవుతానే ఉంటది, ఇంకా ఎన్ చేయదు, తెగదు, ముడిపడదు అన్నట్టు ఇన్ఫినిటీ లూప్ వెళ్ళిపోద్ది అనమాట। అందుకనే డాలర్ సింబల్ ఖచ్చితంగా ఇవ్వాలి। సో ఇది ఆర్కిటెక్చర్ అండి। ఫస్ట్ బఫర్ లోకి వస్తుంది మన డేటా, బఫర్ నుంచి పార్సర్ లోకి వెళ్తే పార్సర్ నుంచి ఇక్కడికి స్టాక్ వస్తుంది, స్టాక్ నుంచి పార్సింగ్ టేబుల్ కి వస్తుంది। సో ఇక్కడ బఫర్ లో ఇక్కడ చూడండి మన యారో మార్క్ బి దగ్గర ఉంది। ఈ యారో మార్క్ ని మనం ఏమని పిలుస్తాం అంటే లుక్ ఏ హెడ్ అని పిలుస్తాం। సో ఓకే, లుక్ ఏ హెడ్। సో ఈ లుక్ ఏ హెడ్ లో ఫస్ట్ ఏ సింబల్ చూపిస్తుంది, బి చూపిస్తుంది। సో బి అనేది చూపిస్తుంది అంటే దాని అర్థం ఏంటంటే బి వాల్యూ ఇందులోకి ఎల్ఎల్ వన్ పార్సర్ లోకి వస్తుంది, ఆ బి వాల్యూని స్టాక్ లోకి పంపుతుంది, ఆ బి వాల్యూని టేబుల్ లోకి పంపుతుంది। సో బి వాల్యూని మొత్తం పంపేశాక యారో మార్క్ ఏమైందంటే ఇక్కడ నుంచి పక్కకు మూవ్ అవుతుంది। సో యారో మార్క్ ఈ బి అనేది ఇక్కడ ఇందులోను మొత్తం ప్రాసెస్ అయ్యే వరకు అక్కడే చూపిస్తూ ఉంటది అనమాట। అంటే ప్రెసెంట్ బి అనేది వాల్యూ మీద ఆపరేషన్ జరుగుతుంది ఈ టేబుల్ లోపల అని చెప్పి దాని అర్థం। తర్వాత ప్లస్, ఆ తర్వాత ఏ, అలా ఏ వాల్యూ అయితే అవుతుందో ఆ వాల్యూకి పాయింట్ చేస్తూ ఉంటది। సో ఇప్పుడు అసలు ఒక చిన్న ఎగ్జాంపుల్ చేద్దాం, అసలు ఈ కాన్సెప్ట్ అనేది ఎలా చేస్తారు। సో ఎగ్జాంపుల్ చూసే ముందు ఏం చేద్దామంటే అసలు ఈ కాన్సెప్ట్ అల్గోరిథం చూద్దాము। ఫస్ట్ బిగిన్, నెక్స్ట్ ఇఫ్ ఎక్స్ ఇన్ ఎస్ ఈజ్ నాన్ టెర్మినల్, ఇఫ్ ఎక్స్ ఇన్ ఎస్ అంటే మనం ఎక్స్ అనే గ్రామర్ తీసుకుంటే అంటే ఎలాగంటే ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏబిసిడి అలాగా నాలుగు గ్రామర్స్ తీసుకున్నాం, ఎక్స్ అనేది ఎస్ లో ఉంది అనుకుంది। ఇప్పుడు మనం అంతవరకు ఎందుకు ఇది కూడా ఇక్కడ ఎక్స్ లో ఏముంది మనకి, ఫస్ట్ ఏ ఉంది, సో ఎక్స్ ఇన్ ఏ ఈజ్ నాన్ టెర్మినల్, మనకి ఏ ఎక్స్ లోపలే కదా ఏ అనేది ఉంది, ఎక్స్ లో ఏమేమి ఎక్స్ ఏబిసిడి, సో ఎక్స్ లో ఏ నాన్ టెర్మినల్ అయితే ఏం చేస్తున్నాం పాప్ ఫ్రమ్ స్టాక్, పాప్ ఫ్రమ్ స్టాక్ అంటే దాన్ని ఆ ఏ వాల్యూ లోపలికి వెళ్ళని మాకు, పాప్ లోపి స్టాక్ లోకి వెళ్ళని మాకు బయటికి తోసేసేయి అని చెప్పి చెప్తున్నావు
ఎర్రర్ అంటే నీకు ఒకవేళ ఎర్రర్ జనరేట్ చేస్తే ఎర్రర్ ఎల్స్ అంటే ఇది ఇఫ్ ఎల్స్ కండిషన్ లాగా ఇఫ్ లేదంటే ఎల్స్ రన్ అవుంది ఇఫ్ ఎల్స్ ఎక్స్ ఇన్ ఏ ఈజ్ టెర్మినల్ అంటే ఇచ్చిన ఇన్పుట్ టెర్మినల్ అయితే గనక అంటే టెర్మినల్ నాన్ టెర్మినల్ అంటే ఏంటో తెలిసే ఉంటది మనం ఇచ్చినది క్యాపిటల్ లెటర్ అయితే నాన్ టెర్మినల్స్ అంటాం స్మాల్ లెటర్స్ సింబల్స్ టెర్మినల్స్ అంటాం సో ఎక్స్ లో ఎక్స్ మన టెర్మినల్ ఏముంది డి ఉంది కదా సో ఇప్పుడు ఒకవేళ ఎక్స్ లో డిఏ ఉంది డిఏ ఇస్తాం ఉంటుంది టెర్మినల్ లో కదా అప్పుడు ఏమవుతుంది అంటే పుష్ ఇంటూ స్టాక్ సో అప్పుడు ఇచ్చిన వేరియబుల్ ఇన్పుట్ అయితే ఏం చేస్తుంది ఉంచుకున్నది ఇన్పుట్ ఇచ్చిన వేరియబుల్ టెర్మినల్ కాకపోతే బయటికి తోసేస్తుంది సో ఎర్రర్ సో ఇక్కడ మనము బిగిన్ అని రాసాం కదా స్టార్ట్ చేయి పని అని చెప్పి ఎప్పుడు వరకు బిగిన్ చేయాలంటే ఇక్కడ రాస్తాం అంటిల్ బిగిన్ ద టాస్క్ అంటిల్ వాల్యూ ఇన్ ఎక్స్ ఈక్వల్ టు డాలర్ ఎక్స్ లో మనకి డాలర్ అనేది కనిపించే వరకు టాస్క్ అనేది చేస్తా ఉండాలి ఇప్పుడు మనం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని ఇచ్చాను ఇందాక చెప్పాను కదా డాలర్ అనే ఉపది ఇన్ఫినిటీ లూప్ కి వెళ్తుందని సో అదే ఇక్కడ డాలర్ కోసం ఎదుర్కొనొద్దు అనమాట ఎప్పటికప్పుడు సో ఇక్కడ మనం ఏబిసిడి డాలర్ అని ఇవ్వలేదు అనుకో ఇంకా ఏమైనా ఇన్పుట్ ఉందేమో అని ఎదుర్కొతానే ఉంటది సో అందుకని ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ బి వేస్తే ఏ వాల్యూ నాన్ టెర్మినల్ టెర్మినల్ చెక్ చేసుకున్నది ఒకవేళ టెర్మినల్ అయితే టెర్మినల్ లోకి పంపిస్తుంది బి వాల్యూ టెర్మినల్ నాన్ టెర్మినల్ చెక్ చేస్తే నాన్ టెర్మినల్ కాబట్టి తీసుకోదు సో తర్వాత ఇక్కడ సి ఉందా డి ఉందా ఏది ఉందా తీసుకున్నది ఒకవేళ ఏం లేకపోతే డాలర్ ఇవ్వాలి ఇవ్వకపోతే ఇంకా ఏమైనా ఉందేమో అని చెక్ చేస్తా ఉంటది అనమాట సో వాల్యూ ఇన్ ఎక్స్ లో వాల్యూ డాలర్ అయితే ఏం చేస్తాం ఎండ్ టాస్క్ అనేది ఆపేస్తాం సో ఈ విధంగా బేసిక్ ఆల్గోరిథము సో ఈ ఆల్గోరిథము నేను డిస్క్రిప్షన్ లో పెడతా వీడియోలో సో మీకు కావాలంటే రిఫర్ చేయొచ్చు సో ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని చూద్దాము సో మనకి ఇక్కడ ఏం చేశాడంటే వాడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఆ ఎగ్జాంపుల్ ఇచ్చి ఇక్కడ ఏ కామా ఏ అని ఇచ్చాడు అంటే దాని అర్థం ఏంటంటే ఎట్లా ఇస్తారన్నమాట ఎగ్జాంపుల్ వెదర్ ఏ కామా ఏ ఈజ్ డెరైవ్డ్ ఫ్రమ్ దిస్ గ్రామర్ ఆర్ నాట్ అంటాడు అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఇప్పుడు 1 2 3 ఏబి ఏబి అని రాశాను అనుకో నేను ఇక్కడ ఏమని రాస్తానంటే 3A ఇక్కడ నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చి 3A అనేది పై స్టేట్మెంట్ లోనే తీసుకున్నా అని అడుగుతా అప్పుడు మీరు ఏమంటారు 3A అనేది పైన ఉందో లేదో ఎదుగుతారు అవును 3A అనేది ఉంది అప్పుడు మీరు అవును 3A అనేది పైన ఉన్న ఇచ్చిన స్టేట్మెంట్ నుంచే తీసుకున్నాం అని చెప్తా అలా కాకుండా నేను ఎఫ్ఎల్ పై స్టేట్మెంట్ నుంచే తీసుకున్నా అంటారు అప్పుడు మీరు ఏం చేస్తారు పై స్టేట్మెంట్ మొత్తం ఎదిగి ఎఫ్ఎల్ అనేది ఉందో లేదో చూస్తారు ఎఫ్ఎల్ అనేది లేకపోతే మీరు ఏం రాస్తారు ఎఫ్ఎల్ అనేది పై స్టేట్మెంట్ లో లేదు అని మీరు కంక్లూడ్ చేసి చెప్తారు అదే విధంగా ఇక్కడ వీళ్ళు ఏమంటారంటే స్మాల్ ఓపెన్ బ్రేస్ ఓపెన్ బ్రాకెట్ కూడా లెక్కలోకి తీసుకోవాలి ఓపెన్ బ్రేస్ స్మాల్ ఏ కామా స్మాల్ ఏ క్లోజ్డ్ బ్రేస్ అనేది ఈ గ్రామర్ ఏదైతే ఉందో ఈ గ్రామర్ నుంచి తీసుకున్నాడు అని ఇస్తున్నాడు క్వశ్చన్ మీరేం చేయాలి నిజంగానే తీసుకున్నాడా లేదా అని చెప్పి మీరు వెరిఫై చేయాలి ఎలా వెరిఫై చేస్తారో చూద్దాం ఇప్పుడు స్టెప్ బై స్టెప్ సో మనకి టేబుల్ డ్రా చేయాలంటే మనకు కావాల్సింది ఏమిటంటే స్టాక్ ఫస్ట్ ది స్టాక్ సెకండ్ ది ఇన్పుట్ సింబల్ థర్డ్ ది యాక్షన్ సో నువ్వు ఏ తీసుకుంటున్నా కూడా ఫస్ట్ నువ్వు స్టాక్ లో డాలర్ సింబల్ ఇవ్వాలి ఇన్పుట్ లో ఏమిచ్చాడు నువ్వు ఏం ప్రూవ్ చేయమన్నాడు ఏ కామా ఏ అని అని ప్రూవ్ చేయమన్నాడు కదా ఇన్పుట్ సింబల్ నువ్వు ప్రూవ్ చేయమన్న దాని పక్కన కూడా డాలర్ సింబల్ రాయాలి సో ఫస్ట్ స్టెప్ అది ఫస్ట్ స్టెప్ రెండు చోట్ల డాలర్ సింబల్ ఇవ్వాలి
సో యాక్షన్ లో ఏం రాయాలంటే నేను ఏం యాక్షన్ అయితే చేయబోతున్నామో నెక్స్ట్ స్టెప్ లో అది రాస్తామన్నమాట. సో ఇప్పుడు చూద్దాం యాక్షన్ అనేది ఏం రాయాలో. సో మనకి ఏంటి ఆల్గరిథం లో చెప్పింది దాన్ని బట్టి ఇన్పుట్ సింబల్ లో డాలర్ వచ్చే వరకు ఆపరేషన్ అనేది చేయాలి. ఇఫ్ ఎల్స్ కండిషన్ చూసాం కదా, ఇన్పుట్ సింబల్ లో డాలర్ వచ్చే వరకు చేయాలి. ఒకవేళ డాలర్ రాకపోతే నాట్ ఫౌండ్ అంటే డాలర్ ఒకవేళ వస్తే ఇట్ ఈస్ టేకన్ ఫ్రమ్ దిస్ గ్రామర్ అని చెప్పి మీరు రాస్తారు. సో ఇప్పుడు మనము ఫస్ట్ స్టాక్ లో ఎస్ తో స్టార్ట్ చేస్తాం. ఎందుకు ఎల్ తో చేయము ఎల్ డాష్ తో చేయమంటే మనకి స్టార్ట్ సింబల్ గ్రామర్ ఏంటిది, స్టార్ట్ సింబల్ ఆఫ్ ద గ్రామర్ ఏంటిది ఎస్ఏ. ఎస్ఏ కదా మొదట ఉంది మనకి గ్రామర్ లో, అందుకనే ఎస్ తో మొదలు పెడతాం. డాలర్ ఎస్ స్మాల్ ఏ కామా స్మాల్ ఏ డాలర్ ఆ విధంగా రాస్తావు. సో ఇప్పుడు నీకు ఇక్కడ కావాల్సింది ఏంటి, ఫస్ట్ ఒక్కొక్క వాల్యూని ఎలిమినేట్ చేసుకుంటూ రావాలి. సో నీకు ఎస్ ఏం ఇస్తుంది, క్యాపిటల్ ఎల్ ఇస్తుంది. సో నువ్వు ఇక్కడ యాక్షన్ లో నువ్వు నెక్స్ట్ ఏం టాస్క్ అయితే చేయబోతున్నావో అది రాస్తావు, అంటే నేను తర్వాత ఈ యాక్షన్ చేయబోతున్నా అని చెప్పి. సో ఇక్కడ నువ్వు ఒకసారి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనకి ఏ ప్లస్ బి అనే వాల్యూ ఉందనుకో అది స్టాక్ లోకి వెళ్ళేటప్పుడు రివర్స్ లో వెళ్తుంది. ఏ అనేది కిందకు వస్తుంది, ప్లస్ ఇక్కడ వస్తుంది, బి అనేది పైకి వస్తుంది. సో ఇక్కడ ఎల్ వాల్యూ అనేది ఎలా వస్తుంది అంటే డాలర్ నువ్వు ఎస్ బదులు ఎల్ రాస్తున్నావు. సో అప్పుడు నీకు ఎలా వస్తుంది అంటే ఫస్ట్ క్లోజ్డ్ బ్రేస్ క్యాపిటల్ ఎల్ ఓపెన్ బ్రేస్. సో ఇక్కడ ఏముంది ఏ కామ డాలర్ సో ఇలా వస్తుంది మనకి ఎంటర్ చేశాక. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఓపెన్ బ్రేస్ ఉంది, ఇక్కడ ఓపెన్ బ్రేస్ ఉంది, రెండు కామన్ కదా. సో ఓపెన్ బ్రేస్ రెండు క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. సో నీకు క్యాన్సిల్ అయిపోతే మిగిలేదు ఏంటి, డాలర్ ఓపెన్ బ్రేస్ ఎల్. సో ఇక్కడ ఈ ఓపెన్ బ్రేస్ క్యాన్సిల్ అయింది కదా, నీకు ఏ కామ ఏ క్లోజ్డ్ బ్రేస్ డాలర్ ఇది మిగిలింది. సో ఇప్పుడు నీకు ఏ కావాలి, ఎల్ అనే గ్రామర్ ఏ ఇస్తుందా, ఏమిస్తుంది ఎల్ అనే గ్రామర్ ఎల్ కామ ఎస్ ఒకటి ఎస్ ఒకటి ఇస్తుంది కానీ ఏ ఇవ్వట్లా. సో నువ్వు ఏ కావాలంటే ఏం చేయొచ్చు, ఎల్ ఎల్ కామ ఎస్ గా మార్చుకోవాలి ఎల్ ని. సో అందుకని ఇక్కడ ఏం చేస్తామంటే ఈ లైన్ లో క్యాపిటల్ ఎల్ టెన్స్ టు ఎల్ కామ ఎస్ అని రాస్తాం. సో ఈ లైన్ లో డాలర్ క్లోజ్డ్ బ్రేస్ ఎల్ ఎలా చేస్తాం, ఎస్ కామ ఎల్ కామ ఎస్ అని రాస్తావు. సో ఇప్పుడు చూడండి ఓపెన్ ఏ స్మాల్ ఏ డాలర్. ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ ఏ కావాలి కానీ ఇక్కడ ఎస్ ఉంది, ఎస్ ఏగా మార్చొచ్చా, అవును మార్చొచ్చు. అందుకని ఇక్కడ ఏం రాస్తావు, ఎస్ టెన్స్ టు స్మాల్ ఏ. సో డాలర్ క్లోజ్డ్ బ్రేస్ క్యాపిటల్ ఎల్ స్మాల్ ఏ, స్మాల్ ఏ కామ స్మాల్ ఏ క్లోజ్డ్ బ్రేస్ డాలర్. సో ఇక్కడ స్మాల్ ఏ ఉంది, ఇక్కడ స్మాల్ ఏ ఉంది, ఆటోమేటిక్ గా రెండు క్యాన్సిల్ అయిపోతాయి. క్యాన్సిల్ అయిపోతే మిగిలేదేంటి, డాలర్ క్లోజ్డ్ బ్రేస్ క్యాపిటల్ ఎల్ కామ, ఇక్కడ కూడా కామ స్మాల్ ఏ డాలర్. సో ఇక్కడ ఈ లైన్ లో చూడండి కామ కామ కామన్ ఉన్నాయి. సో క్యాన్సిల్ అయిపోతుంది, మనకి మిగిలేదు డాలర్ క్లోజ్డ్ బ్రేస్ క్యాపిటల్ ఎల్. సో ఇక్కడ స్మాల్ ఏ క్లోజ్డ్ బ్రేస్ డాలర్. సో ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ ఎల్ ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఎల్ అనేది ఏ ఇస్తుందా, ఎల్ ఏ ఇవ్వట్లా, మనకి ఏ ఎవరు ఇస్తున్నారు ఎస్ ఇస్తున్నారు. సో ఎల్ గా ఎస్ గా మార్చొచ్చు కదా, సో అందుకని నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఎల్ ఈజ్ కన్వర్టెడ్ టు ఎస్, ఎల్ ని ఎస్ గా మారుస్తున్నా, అక్కడ ఆ యాక్షన్ చేస్తున్నా నేను. ఇప్పుడు ఇక్కడ డాలర్ క్లోజ్డ్ బ్రేస్ ఎస్, డాలర్ క్లోజ్డ్ బ్రేస్ ఎస్. సో ఇక్కడ యాక్షన్ లో ఏ రాస్తాం డాలర్. సో ఇప్పుడు నేను ఎస్ ని ఎలా చేస్తాను, ఎస్ ని ఏగా మారుస్తాను, అందుకని ఇక్కడ ఏం రాస్తానంటే నెక్స్ట్ డాలర్ క్లోజ్డ్ బ్రేస్ ఏ. సో ఏ క్లోజ్డ్ బ్రేస్ డాలర్. సో ఇక్కడ ఏ క్యాన్సిల్ అయిపోతుంది, నీకు ఇంకా మిగిలేదు ఏంటిది, ఇక్కడ రాస్తా చూడండి మిగిలింది డాలర్ ఓపెన్ బ్రేస్ మిగులుతుంది, ఇక్కడ మీకు మిగిలింది ఏంటి ఓపెన్ బ్రేస్ డాలర్. సో ఇక్కడ ఓపెన్ బ్రేస్ రెండు కామన్ ఉన్నాయి, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో డాలర్ డాలర్. సో మనము ఏం చెప్పాము, స్టాక్ లో ఇది స్టాక్ ఇది ఇన్పుట్ ఇది యాక్షన్. సో మనం ఏం చెప్పాము, స్టాక్ లో ఇన్పుట్ లో డాలర్ రావాలి అప్పటి వరకు మనం యాక్షన్ అనేది చెయ్యాలి అని ఆల్గరిథం లో చూసాం కదా. సో ఇన్పుట్ లో మనకి డాలర్ వచ్చింది కదా, సో డాలర్ వస్తే మనం ఏం చేస్తాం చెప్పరు, ఇక్కడ యాక్షన్ ఏం రాస్తామంటే యాక్సెప్ట్ అని రాస్తాం. అంటే ఇచ్చిన ఇన్పుట్ ఏదైతే ఉందో అది ఈ గ్రామర్ నుంచే తీశారు అని చెప్పి కంక్లూడ్ చేస్తాం అనమాట.
So, this is the topic. Predictive passing table of a given grammar. This is the input. So, this is the examples. ID star, ID plus ID and grammar. So, we will see this grammar. This grammar is the same as the grammar. So, overall, the topic is this. Okay? Thank you for watching the video.